ఓం నమో వెంకటేశాయ. ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విళంబినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో పంచాంగ శ్రవణాన్ని గావిద్దాం. 12 రాశుల వారికి ఎలా ఉండబోతా ఉంది, మేషరాశి నుండి అలాగే మీనరాశి వరకు. విళంబినామ సంవత్సరం అనేటువంటిది 2018 నుండి 2019 వరకు ఉండేటువంటి సంవత్సరం. ఈ సంవత్సరంలో రాజు సూర్యుడు, మంత్రి శని. సో రాజకీయంగా చాలా సంచలనాలు నమోదు కాబోతా ఉన్నాయి. రాబోయే ఎలక్షన్లకు సంబంధించి విపరీతంగా డబ్బు ఖర్చు చేయబోతా ఉన్నారు. ఎవరు ఊహించినటువంటి సంఘటనలు రాజకీయంగా భారతదేశంలోనూ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జరగబోతూ ఉన్నాయి. ఇక రాశుల విషయాన్ని కనుక వచ్చినట్లయితే, మేషరాశి జాతకులకు 2018-19 శ్రీ విళంబినామ సంవత్సరంలో ఎలా ఉండబోతా ఉంది. అశ్విని నక్షత్రము, అలాగే భరణి నక్షత్రము, అలాగే కృత్తిక ఒకటో పాదము, మొత్తం 9 పాదాల వారికి మేషరాశి జాతకులు అంటారు. మేషరాశి జాతకులకు ఏ విధంగా ఉండబోతూ ఉంది అంటే, ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. సో ఈ జాతకులకు సంబంధించి యాక్చువల్గా 2014 నుండి మేషరాశి జాతకులకు అష్టమ శని నడుస్తూ ఉంది. ఈ ఉగాదితో మీకు కష్టాలన్నీ తీరబోతూ ఉన్నాయి. మేషరాశి జాతకులకు సంబంధించి విశేషించి విళంబినామ సంవత్సరం యోగ కాలంగా భావించాల్సి ఉంటుంది. విద్యార్థులకు ఖచ్చితంగా ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. అలాగే విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి, ఉద్యోగాలు చేయాలనుకునే విద్యార్థులకు విశేషించి యోగ కాలంగా ఉంటుంది. సో వీసాలకు సంబంధించి అప్లికేషన్లు పెట్టుకోవడానికి చాలా సరైన సమయంగా భావించాల్సి ఉంటుంది. ఇక ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, పత్తి మినుము ఉల్లి వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్స్ మీరు కోరుకున్నట్టుగా జరుగుతాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులకు, ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉండేవారికి విదేశీ యానం అనేటువంటిది అనుకూలంగా కనిపిస్తూ ఉంది. అలాగే అవివాహితులకు వివాహయోగ సూచనలతో పాటు సంతానం లేని వారికి సంతానం అనేటువంటిది మేషరాశి జాతకులకు చాలా విశేషించి యోగకాలంగా భావించాల్సి ఉంటుంది. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడం, అలాగే కుడి చేతి చూపుడు వేలికి వెండిలో ముత్యాన్ని ధరించడం వల్ల ఇంకా అనుకూలమైనటువంటి ఫలితాలను పొందే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇక విళంబినామ సంవత్సరంలో 2018-19 వృషభ రాశి జాతకులకు ఎలా ఉండబోతా ఉంది. వృషభ రాశి జాతకులకు సంబంధించి కృత్తిక 2, 3, 4 పాదాలు, అలాగే రోహిణి 4 పాదములు, అలాగే మృగశిర 1, 2 పాదాలు వృషభ రాశి జాతకులకు సంబంధించినటువంటి పాదాలు. సో వీళ్ళందరూ కూడా వృషభ రాశిలోకి వస్తారు. ఆదాయం 11, వ్యయం 5, అలాగే రాజపూజ్యం 1, అవమానం 3. మీకు ఈ ఉగాది నుండి వృషభరాశి జాతకులకు అష్టమ శని ప్రారంభమవుతూ ఉంది. అష్టమ శని అంటేనే అష్ట కష్టాలు అని అర్థం. సరే, మరీ స్వామి భయపెడతా ఉన్నాడు అనుకోకుండా జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా ఉద్యోగస్తులకు, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఏసీబీ రైట్స్ అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. సో పొరపాటున కూడా తప్పుడు పని చేయాలనే ఉద్దేశం రానియకండి. వ్యాపారస్తులకు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే విద్యార్థులకు వాహన ప్రమాద సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి చాలా మెల్లిగా వాహనాన్ని తోలే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా అమ్మాయిలకు సంబంధించి ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండండి, లేదంటే ప్రేమ వ్యవహారాల్లో మోసపోయేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే గైనిక్ ప్రాబ్లమ్స్ ఉండేటువంటి అవకాశాలు లేడీస్కి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వృషభ రాశి జాతకుల్లో రాహు మహర్దశ నడుస్తూ ఉండేటువంటి స్త్రీలు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే ప్రెగ్నెన్సీ విషయంలో, ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు 6 నెలల వరకు చాలా జాగ్రత్తలు తీసుకోండి, లేదంటే అనవసరమైన సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది, లేదా ఉమ్మనీరు తగ్గేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా వృషభరాశి జాతకులకు సంబంధించి అష్టమ శని అనేటువంటిది మిమ్మల్ని బాధపెట్టే అంశాలుగా భావించాల్సి ఉంటుంది. వ్యాపారస్తులకైతేనేమి, ఉద్యోగస్తులకైతేనేమి, ఏసీబీ రైట్స్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ కానీ, కమర్షియల్ ట్యాక్స్కు సంబంధించిన సమస్యలు కానీ మిమ్మల్ని బాధించే అవకాశం ఉన్న కారణం చేత నల్ల బట్టలకు దూరంగా ఉండండి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో, పాండిచ్చేరిలో ఉండేటువంటి ఈ టెంపుల్లో ప్రత్యేకమైనటువంటి శని పూజ చేయించుకోవడం ద్వారా మీకు ఉండేటువంటి శని పీడ అనేటువంటిది తొలగిపోయే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక 3వ రాశి అయినటువంటి మిథున రాశి జాతకాన్ని పరిశీలిద్దాం. అంటే మిథున రాశి జాతకులకు ఎలా ఉండబోతూ ఉంది 2018-19 విళంబినామ సంవత్సరంలో. మృగశిర 3, 4 పాదాలు, అలాగే ఆరుద్ర 4 పాదములు, అలాగే పునర్వసు 1, 2, 3 పాదాలు మిథున రాశి జాతకులకు సంబంధించినటువంటి పాదాలు.
మరి వీరికి ఆదాయం 14, వ్యయం 2, అలాగే రాజపూజ్యం 4, అవమానం 3. సో ఈ మూడో రాశి అయినటువంటి మిథున రాశికి చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. వ్యాపారస్తులకు విశేషించి యోగకాలంగా భావించాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా ఎవరైతే ఎలక్ట్రానిక్ వస్తువులు తయారు చేస్తారో, తర్వాత వ్యవసాయం చేస్తారో, అలాగే పాల డైరీకి సంబంధించిన వ్యాపారాలు చేస్తారో, వాళ్ళకి చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది. అంటే తెలుపు రంగు వస్తువులు, అలాగే ఆరెంజ్ రంగు వస్తువులు, అలాగే ఆకుపచ్చని వస్తువులు ఎవరైతే వాటితో వ్యాపారం చేస్తారో, అంటే రైతులు అవ్వచ్చు, ఇతరత్ర వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ విశేషించి విపరీతంగా ధనం వచ్చేటువంటి అవకాశం ఉంది. లిక్విడ్ క్యాష్ పెరిగేటువంటి అవకాశం ఉంది. మీకు ఉండేటువంటి రుణాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంది. అంటే మీరు చేసిన అప్పులన్నీ తొలగిపోయే అవకాశం ఉంది. లిక్విడ్ క్యాష్ను పెంచుకుంటారు, విలాసాలు పొందుతారు, కార్లు కొంటారు, ఇల్లు కొంటారు, భూమి. సో ఏది తీసుకున్నా చాలా హ్యాపీగా ఉండేటువంటి అంశాలుగా గోచరిస్తూ ఉన్నాయి. అలాగే టూర్స్ అనేటువంటివి వెళ్తారు, కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు, చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది. కాకపోతే చాలా విచిత్రంగా మిథునరాశి జాతకులకు సంబంధించి తల్లితో మగపిల్లలు, మిథునరాశి మగపిల్లలు ఎవరైతే ఉన్నారో తల్లితో గొడవపడే అవకాశం ఉంది. అదొకటి కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. అనవసరంగా తల్లిదండ్రులను బాధ పెట్టొద్దు. తల్లితోటి పరుషంగా మాట్లాడకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎక్కువగా రెడ్ అంటే ఎరుపు, ఆరెంజ్, మెరూన్ లాంటి బట్టలు, షర్ట్లు ధరించే ప్రయత్నం చేయడం వల్ల ఇంకా అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు మిథునరాశి జాతకులకు గోచరిస్తూ ఉన్నాయి. ఇక కర్కాటక రాశి జాతకులకు సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి రాశి, ఎందుకంటే కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా కర్కాటక రాశి జాతకులే. సో 2018-19 కర్కాటక రాశి ఫలాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి? ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3, పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, అలాగే ఆశ్లేష 4 పాదాలు. వీళ్ళందరిది కూడా కర్కాటక రాశి జాతకుల కిందికి వస్తారు. చంద్రబాబు నాయుడు గారిది పుష్యమి, కేసీఆర్ గారిది ఆశ్లేష, మన్మోహన్ సింగ్ గారిది ఆశ్లేష. ఇక ఈ రాశి జాతకులకు షష్టమ స్థానంలో శని కనిపిస్తూ ఉన్నాడు. షష్టమ స్థానం అంటే భాగ్యాధిపతి స్థానం, అలాగే రోగకారకుడైనటువంటి స్థానం, అలాగే రాశిలో ప్రజెంట్ ప్రస్తుతం మనకు రాహు కనిపిస్తూ ఉన్నాడు. రాహు అనేటువంటి వాడు మానసికంగా చాలా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితిని గోచరిస్తూ ఉంది. మనం కనుక తీసుకున్నట్లయితే రెండు రాష్ట్రాల్లో కూడా రాజకీయంగా ఒక రకమైనటువంటి కదలిక ఏర్పడింది. మీరు చూస్తే ఈ మధ్యకాలంలో ఉగాదికి ముందుగానే ఒక కదలిక అనేటువంటి స్టార్ట్ అయింది. అది పవన్ కళ్యాణ్ వల్ల అవ్వచ్చు, లేదా తెలంగాణ రాష్ట్రంలో కోదండరాం వల్ల అవ్వచ్చు, లేదా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ తెలుగుదేశం పార్టీల మధ్యన వైరం కావచ్చు. ఒక రకమైనటువంటి కదలిక ఏర్పడింది. సో ఇది ఖచ్చితంగా ఎక్కడికో దారితీసే అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కర్కాటక రాశి జాతకులకు సంబంధించి చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మానసికమైనటువంటి ఇబ్బందులు మినహా ఖచ్చితంగా వీళ్ళకి రాజయోగం అనేటువంటిది కనిపిస్తూ ఉంది. అంటే అనుకూలంగా ఉంటుంది. ఎవరు ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా సమస్యలు వస్తాయి తప్ప, మానసికంగా ఇబ్బంది పడతారు తప్ప నష్టపోయే అవకాశం అయితే లేదు. కానీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. రాహువు నరాలకు సంబంధించినటువంటి సమస్యలను క్రియేట్ చేయడంలోనూ, మైండ్కు సంబంధించిన సమస్యలను క్రియేట్ చేయడంలోనూ ఖచ్చితంగా సిద్ధహస్తుడు రాహు. సో న్యూరో ప్రాబ్లం కానీ, బోన్స్ ఆర్థో ప్రాబ్లం కానీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి, మీకు జాగ్రత్తగా ఉండండి. అలాగే తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యం మిమ్మల్ని బాధించేటువంటి అవకాశం ఉంది. కర్కాటక రాశి జాతకులకు సంబంధించి తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే కుడి చేతి చూపుడు వేలికి వెండిలో ముత్యాన్ని, పగడాన్ని కలిపి ధరించండి, అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా నల్ల బట్టలకు దూరంగా ఉండండి. నల్లని లెదర్ వస్తువులకు, తోలు వస్తువులకు దూరంగా ఉండడం వల్ల, శనివార నియమాన్ని పాటించడం వల్ల, శనివార నియమము, మంగళవార నియమం, అంటే శనివారం మంగళవారం రాత్రిపూట భోజనం చేయకుండా టిఫిన్ మాత్రమే చేస్తూ ఉండడం వల్ల చాలా వరకు సమస్య నుండి బయటపడే అవకాశం కనిపిస్తూ ఉంది. తర్వాత మనకు సింహరాశి జాతకాన్ని కనుక పరిశీలించినట్లయితే, అంటే సింహరాశికి వాళ్ళకి ఎలా ఉండబోతూ ఉంది అంటే, మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదము, అలాగే ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. సింహరాశి జాతకులకు సంబంధించి 2014 నుండి 2017 ఎండింగ్ వరకు, అంటే ఇంచుమించుగా ఉగాది వరకు కూడా, ఈ విలంబినామ సంవత్సర ఉగాది వరకు కూడా వీళ్ళకి అర్ధాష్టమ శని నడుస్తూ ఉంది. సో అర్ధాష్టమ శని వెళ్ళిపోయిన కారణం చేత ఈ కాలమంతా కూడా 2018 నుండి 2019 వరకు కూడా మీకు అంతా యోగ కారణంగా చెప్పవచ్చు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు. వ్యాపారంలో విశేషించి అనుకూలంగా ఉంటుంది. కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు పరిష్కార దశకు చేరుకుంటాయి. అలాగే ఏదైనా లిటిగేషన్ వ్యవహారాలు, ఆదాయానికి
మన ప్రాపర్టీస్కు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే మీరు గెలుపు పొందేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే వ్యాపారస్తులకు విశేషించి బాగుంటుంది, ముఖ్యంగా క్రీడాకారులకు చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది, సినిమా ఇండస్ట్రీ వారికి చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది. మహేష్ బాబు, ఎన్టీఆర్ గారు వీళ్ళందరూ కూడా ఈ రాశికి సంబంధించిన వాళ్ళే కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరం మహేష్ బాబు గారికి కానీ లేదా ఇతరత్ర జూనియర్ ఎన్టీఆర్ కానీ మనోజ్ కుమార్ కానీ చాలా అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా గోచరిస్తూ ఉన్నాయి. సో సింహరాశి జాతకులకు సంబంధించి చాలా అనుకూలంగా ఉంటుంది, ఎటువంటి సమస్య కనిపించడం లేదు. ఈ సంవత్సరం వీరికి ఖచ్చితంగా అందరికీ కూడా ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు అందరికీ కూడా యోగకాలంగా భావించాల్సి ఉంటుంది. ఇంకా కన్యారాశి జాతకులకు సంబంధించి 2018-19 ఎలా ఉండబోతూ ఉంది? ఉత్తర 2, 3, 4 పాదాలు, అలాగే హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, ఆదాయం 14, వ్యయం 2, అలాగే రాజపూజ్యం 6, అవమానం 6. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆదాయం ఎక్కువగా ఉంది కానీ సమస్యలు ఉన్నాయి. అంటే డబ్బులు విపరీతంగా వస్తాయి, సమస్యలు ఉంటాయి. ఎవరికి ఏమొస్తాయో సమస్యలు అంటే వ్యాపారస్తులు ఉదాహరణ తీసుకుంటే డబ్బులు ఉన్నాయి, కమర్షియల్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్, సేల్స్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్, ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ ఇలా వస్తాయి. అలాగే ఉద్యోగస్తులకు ఏం జరగబోతా ఉంది, ఏసీబీ రేట్స్ అవ్వచ్చు లేదా ఇతరత్ర పైనుండి సమస్యలు రావచ్చు, అంటే పై అధికారుల వల్ల సమస్యలు రావచ్చు, దానివల్ల డిస్టర్బెన్స్ రావచ్చు. సో మీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాలలో ఉద్యోగస్తులైనా సరే వీళ్లకు డిపార్ట్మెంటల్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే అవకాశం ఉంది, సస్పెన్షన్కు లోన్ అయ్యే అవకాశం ఉంది, మెమోలు ఇష్యూ చేసే అవకాశం ఉంది, ఛార్జ్షీట్లు ఇచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. అంటే ఇతరత్ర వ్యవహారాలు, డబ్బు తీసుకోవడం, లంచాలు తీసుకోవడం లాంటి వ్యవహారాలు చేయకండి, నిజాయితీగా ఉండే ప్రయత్నం చేయండి. డబ్బులు వాటంతలు అవే వస్తాయి, కానీ ఎక్కడో దగ్గర దొరికి అనవసరమైనటువంటి బ్లేమ్ అయ్యే అవకాశం ఉంది, సమాజంలో మీరు బ్లేమ్ అయ్యే అవకాశం ఉంది కన్యారాశి జాతకులకు సంబంధించి. విద్యార్థులకు మాత్రం చిన్న చిన్న అపాయాలు కనిపిస్తూ ఉన్నాయి, వాహన ప్రమాదాలు కనిపిస్తూ ఉన్నాయి, జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా ఎరుపు రంగు దుస్తులు ఎక్కువగా వాడడం వల్ల ఖచ్చితంగా సమస్యల నుండి బయటపడే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇంకా తులారాశి జాతకానికి సంబంధించి యాక్చువల్గా దీని గురించి మనం ఇప్పుడు చాలా మంచి జాతకాల్లో అంటే ఈ సంవత్సరం తులారాశి జాతకం, ఎందుకంటే 2009 నుండి బాగా సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి రాశి, 7.5 సంవత్సరాలుగా సమస్యల పాలైనటువంటి రాశి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2, చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు. వీళ్ళు తులారాశి జాతకానికి సంబంధించినటువంటి వాళ్ళు. తులారాశి జాతకులకు ఈ సంవత్సరం విశేషించి యోగకాలంగా ఉంది. 2009 నుండి మీరు పడుతున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి. విద్య, ఉద్యోగము, వ్యాపారము, ఆరోగ్యము, ఇల్లు, భూమి తదితర అంశాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. పట్టిందల్లా బంగారంగా ఉండబోతూ ఉంది. మీరు చేసే ప్రతి పని కూడా సక్సెస్ ఉంటుంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరగబోతూ ఉంది. అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రాబోతూ ఉన్నాయి. అలాగే సొంత ఇంటి కళ నెరవేరబోతూ ఉంది. అలాగే అవివాహితులకు వివాహ యోగ సూచనలు ఉన్నాయి. అలాగే సంతానం లేని వారికి సంతానం కలగబోతూ ఉంది. సో ఒక్కరేమిటి, ఎవరైనా సరే 2009 నుండి మీరు పడుతున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయి తులారాశి జాతకులకు విలంబినామ సంవత్సరం 2018-19 చాలా 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 అనుకూలంగా ఉండబోతూ ఉంది. సో ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా గోహెడ్, మీరు అనుకున్న పనులన్నీ సక్రమంగా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఇక వృశ్చిక రాశి జాతకులకు సంబంధించి 2018-19 విలంబినామ సంవత్సరంలో ఎలా ఉండబోతూ ఉంది? ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2, అలాగే విశాఖ 4 పాదము, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. భారతదేశాన్ని రాజు పరిపాలించే రాజు అటువంటి నరేంద్ర మోడీ గారిది అనురాధ నక్షత్రం, అలాగే రాహుల్ గాంధీ గారిది జ్యేష్ఠ నక్షత్రం. సో ఇద్దరి జాతకాన్ని ఈ రాశికి సంబంధించినటువంటి వాళ్ళే, ముఖ్యంగా గురువు వ్యయంలో ఉండడం వల్ల ఈ రాశి జాతకులకు అంటే వృశ్చిక రాశి జాతకులకు జీవితంలో ఒక పెద్ద మచ్చ ఏర్పడే అవకాశం ఉంది. మీరు తప్పు చేసినా చేయకున్నా, మీ కుటుంబస్తులు ఎవరైనా, మీ కుటుంబ సభ్యులు ఎవరైనా తప్పు చేయడం వల్ల కానీ, లేదు ఎవరూ తప్పు చేయకున్నా ఎవరో ఒకళ్ళు మీ మీద అభండాన్ని వేయడం వల్ల కానీ జీవితంలో ఒక పెద్ద మచ్చ మీపై మిగిలిపోయే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా కానీ, రాజకీయ పరంగా కానీ, సామాజికంగా కానీ, పోలీసుకు సంబంధించి కానీ, కోర్టుకు సంబంధించినటువంటి ఏదైనా ఒక సమస్య మిమ్మల్ని బాధించే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, వారి వారికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో అంటే ఇన్కమ్ ట్యాక్స్లు అవ్వచ్చు, సేల్స్ ట్యాక్స్ అవ్వచ్చు, కమర్షియల్ ట్యాక్స్ అవ్వచ్చు, ఏసీబీ అవ్వచ్చు, సిఐడి అవ్వచ్చు, ఏదో ఒక సమస్య మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశం ఉంది. మిమ్మల్ని బాధితులుగా చేసేటువంటి అవకాశం ఉంది. మీరు తప్పు చేయకున్నా మీరు బాధింపబడే అవకాశం ఉంది.
కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రతి గురువారం నాడు ఎల్లో కలర్ అంటే పసుపు పచ్చని బట్టలు ధరించడం వల్ల చాలా అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఏదినాటి శని వెళ్ళిపోయే స్టేజ్లో ఉంది, కానీ గురువు చాలా 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 నీచంగా ఉన్నాడు. వ్యయంలో గురువు ఉన్నాడు. గురువు వ్యయంలో ఉన్నప్పుడు తోబుట్టులతోటి గొడవలు లేదా ఒక పెద్ద మత్స జీవితంలో మిగిలిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆగస్టు 2018 వరకు జాగ్రత్తగా ఉండగలిగినట్లయితే ఖచ్చితంగా దాని తర్వాత మీకు యోగ కారణంగా యోగ కాలంగా భావించాల్సి ఉంటుంది. ఇక ధనుస్సు రాశికి సంబంధించి ఎలా ఉండబోతా ఉంది అంటే 2018-19లో ధనుస్సు రాశి జాతకులకు సంబంధించి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. ఇక మూల 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తరాషాఢ 1వ పాదము, వీళ్ళు ధనుస్సు రాశి జాతకులకు సంబంధించినటువంటి వాళ్ళు. ధనుస్సు రాశి జాతకులకు ప్రజెంట్ ఏలినాటి శనిలో జన్మశని నడుస్తూ ఉంది. ప్రస్తుతం ఉదరంలో శని ఉన్న కారణం చేత అసిడిటీ ప్రాబ్లమ్స్, థ్రోట్ ప్రాబ్లమ్స్, లంగ్స్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఏమండి భయపెడుతున్నారు అని అనుకోవద్దు, జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా ధూమపానం అలవాటు ఉన్నవాళ్ళు మానివేయండి, అలాగే మద్యపానం అలవాటు ఉండేవాళ్ళు మానివేయండి. చాలా సమస్యల బారి నుండి బయటపడే అవకాశం ఉంది. నల్ల బట్టలకు దూరంగా ఉండండి. కొత్త ఇన్వెస్ట్మెంట్స్ జోలికి వెళ్ళకండి. అంటే డబ్బు లిక్విడ్ క్యాష్ ఉంటే దగ్గరే పెట్టుకోండి, కానీ అనవసరంగా ఏదో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, వ్యాపారాలు చేద్దాం అంటే ధననష్టం సంభవించేటువంటి అవకాశం ఉంది. అలాగే లిటిగేషన్ వ్యవహారాల జోలికి వెళ్ళకండి. అనవసరమైన వివాదాలకు తావు లేకుండా జీవితాన్ని గడపండి. ఈ సంవత్సరం విలంబినామ సంవత్సరం కనుక దాటిపోయినట్లయితే శని యొక్క పీడ చాలా వరకు తొలగిపోతుంది, చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి నల్ల బట్టలకు దూరంగా ఉండండి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైనటువంటి శని పూజ చేయించుకోండి. కాలసర్ప దోషం ఎవరికైనా ఉన్నట్లయితే త్రయంబకేశ్వరంలో నారాయణ నాగబలి అనే పూజ ఉంటుంది, ఆ పూజ కూడా చేయించుకున్నట్లయితే చాలా వరకు సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంది. ఇక మకర రాశి జాతకులు 2018-19లో ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. అలాగే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1-4 పాదాలు, ధనిష్ట 2 పాదాలు. సో వీళ్ళందరూ కూడా మకర రాశి జాతకంలోకి వస్తారు. మరి మకర రాశి జాతకులకు సంబంధించి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, విలంబినామ సంవత్సరం అంటే మరీ ముఖ్యంగా 2వసారి ఏలినాటి శని నడుస్తూ ఉంది. ఎవరికైతే నడుస్తుందో అంటే 25 సంవత్సరాలు దాటిన పైబడిన వాళ్ళు మకర రాశి జాతకులకు తల్లిదండ్రుల సంబంధించిన ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. అంటే తల్లిదండ్రికి సంబంధించినటువంటి ఆరోగ్యం విషయంలో మీరు బాగా డబ్బు ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు. అలాగే రాహుమహారదశ నడుస్తూ ఉండేటువంటి వాళ్ళకి యాక్సిడెంట్లు లేదా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉండబోతూ ఉన్నాయి. సో అంటే ఈ రాశి వాళ్లకు ఎక్కువగా సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి ఈ సంవత్సరం, విలంబినామ సంవత్సరం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నల్ల బట్టలు వేయకండి, లెదర్ వస్తువులు వాడకండి, నలుపి సాధ్యమైనంతవరకు తెలుపు ఎరుపు కాషాయం ధరించండి, అనుకూలంగా ఉంటుంది. రెగ్యులర్గా వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకోండి. లోకల్గా ఉండే వెంకటేశ్వర స్వామివారి దర్శనాన్ని చేసుకోండి, లేదా తిరుపతికి వెళ్ళండి. వీలైనప్పుడు శ్రీకాళహస్తిలో కానీ త్రయంబకేశ్వరంలో కానీ రాహుకేతు పూజలు చేయించండి. అలాగే ఆవుకి బెల్లాన్ని కానీ తోటకూరను కానీ తినిపించండి. దీనివల్ల చాలా వరకు సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా కుంభరాశి జాతకులకు సంబంధించి 2018-19లో ఏ విధంగా ఉండబోతా ఉంది అంటే ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5, ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 3 పాదాలు. కుంభరాశి జాతకులకు భాగ్యస్థానంలో శని ఉన్నాడు, సువర్ణమూర్తి అయినటువంటి శని. కాబట్టి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం కనుక తీసుకున్నట్లయితే ఈ రాశి జాతకులకు అన్ఎక్స్పెక్టెడ్గా ఎమ్మెల్యే టికెట్లు, రాజకీయంగా ఎమ్మెల్యే టికెట్స్ లభించే అవకాశం ఉంది. రాజకీయాల్లో ఉండేవారి గురించి మాట్లాడుతూ ఉన్నా, రాజకీయంగా ఉండేవారికి ఎమ్మెల్యే టికెట్స్ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే అవకాశం ఉంది. గెలుపు వరిస్తుంది. అవసరం అనుకుంటే కొంతమందికి రాజయోగం ఉండేవాళ్ళకి మంత్రి పదవులు కూడా వరించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుంభరాశి జాతకంలో చాలా విశేషించి చాలా వరకు డబ్బు సంపాదించే అవకాశం ఉంది. మీరు వ్యాపారంలో విపరీతమైన డబ్బు సంపాదిస్తారు. ఉద్యోగాల్లో ప్రమోషన్లు వస్తాయి. విద్యార్థులకు విదేశీ యాన సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. విదేశాల్లో ఉండేవారికి పిఆర్లు అలాగే సిటిజన్షిప్లు దక్కేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చాలా అనుకూలంగా ఉంది. వివాహయోగ సూచనలతో పాటు సంతాన యోగ సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. కుంభరాశి జాతకులకు సంబంధించి రాబోయే కాలంలో ఈ 2018 నుండి 2020 వరకు ఖచ్చితంగా గోల్డెన్ టైం అని చెప్పి చెప్పాల్సి ఉంటుంది. అలాగే ఇక చివరిదైనటువంటి మీనరాశి జాతకానికి కనుక వచ్చినట్లయితే మీనరాశి జాతకానికి 2018-19లో ఏ విధంగా ఉండబోతా ఉంది అంటే ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. మరి పూర్వభద్ర 4 పాదము, ఉత్తరభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు.
మొత్తంగా వీళ్ళందరూ కూడా మీనరాశి జాతకానికి సంబంధించినటువంటి వాళ్ళు. ప్రజెంట్ గురువు నీచంలో ఉండడం అనేటువంటిది మీనరాశి జాతకంలో ఒక సమస్యగా భావించాల్సి ఉంటుంది. మీనరాశి జాతకానికి సంబంధించి ముఖ్యంగా పైల్స్ లాంటి సమస్యలు, అసిడిటీ సమస్యలు, త్రోట్కి సంబంధించినటువంటి సమస్యలు, అలాగే పాదాలకు సంబంధించినటువంటి సమస్యలు బాధించేటువంటి అవకాశం ఉంది. స్త్రీలకు సంబంధించి థైరాయిడ్ సమస్యలు బాధించే అవకాశం ఉంది. మగవాళ్ళకైతే పాదాలకు సంబంధించిన సమస్యలు, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ అనేటువంటివి గోచరిస్తూ ఉన్నాయి. దాంతోపాటుగా పై అధికారుల వలన విపరీతమైనటువంటి సమస్యలు ఉండబోతూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గే అవకాశం ఉంది, పర్సంటేజ్ తగ్గేటువంటి అవకాశం ఉంది. అనవసరమైన వివాదాల్లో జోలికి వెళ్ళకండి, చాలా జాగ్రత్తగా ఉండండి. తల్లిదండ్రులను సేవించండి, అలాగే ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి రెగ్యులర్గా. దీనివల్ల చాలా సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశాలు మీనరాశి జాతకులకు గోచరిస్తూ ఉన్నాయి. ఇవి పూర్తిగా ఈ సంవత్సరానికి, అంటే విలంబిరామ సంవత్సరానికి సంబంధించినటువంటి ద్వాదశ రాశులకు సంబంధించినటువంటి రాశి ఫలాలు. ఓం నమో వెంకటేశాయ. ఇక ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వినిపిస్తున్నటువంటి మాట కాలసర్ప దోషానికి సంబంధించి. కాలసర్ప దోషం కానీ కాలసర్ప యోగం కానీ అంటే ఏమిటి అంటే, రాహుకేతువుల మధ్యనటువంటి మిగిలినటువంటి గ్రహాలన్నీ బంధింపబడి ఉంటే దాన్ని కాలసర్ప దోషము లేదా యోగము అంటారు. ఏం జరుగుతుందయ్యా అంటే, అన్ఎక్స్పెక్టెడ్గా మనం విపరీతమైన వృద్ధిలోకి వస్తుండగా సడన్గా మనం కిందికి ఎవరో లాగినట్టుగా, మన కాళ్ళు పట్టుకుని లాగినట్టుగా కింద పడిపోవడం. వ్యాపారంలో అవ్వచ్చు, ఉద్యోగంలో అవ్వచ్చు. ఉద్యోగంలో అయితే సస్పెన్షన్ గురి కావడం, వ్యాపారంలో అయితే డబ్బు నష్టపోవడం, కోట్లలో నష్టపోవడం, ఇవన్నీ కూడా కాలసర్ప దోషం సంబంధించినటువంటి వ్యవహారాలు. మరి వీటి నుండి బయటపడాలంటే, కాలసర్ప దోషం కానీ యోగం కానీ బయటపడాలంటే, త్రయంబకేశ్వరంలో నారాయణ నాగబలి అనే ఒక పూజ ఉంటుంది. 3 రోజుల పాటు చేసేటువంటి పూజ వల్ల ఖచ్చితంగా బయటపడేటువంటి అంశాలుగా భావించాల్సి ఉంటుంది. మరి కుజదోషానికి ఏం చేయాలి? కుజదోషానికి కూడా అక్కడే కాలసర్ప దోషంతో పాటు 4 గంటల పాటు సాగేటువంటి ఒక పూజా కార్యక్రమం కనుక త్రయంబకేశ్వరంలో చేయించుకున్నట్లయితే అమ్మాయిలకు త్వరగా వివాహం అయ్యేటువంటి అవకాశం, తదుపరి సమస్యలు లేకుండా జీవితాన్ని గడిపేటువంటి అవకాశం పూర్తి స్థాయిలో ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ.